ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। కమలాన్ని పవిత్రమైనదిగా భావించి పూజలో పెడుతూ ఉంటాం, కానీ గులాబీ, చామంతి, లిల్లీ వంటి పూల మొక్కల తామర పూలని పెరట్లో పెంచుకోలేం। అయితే ఇప్పుడు ఆ పద్మాల్ని మినియేచర్ల రూపంలో బాల్కనీ కుండీల్లో వాకిళ్లలో ఎంచక్క పూయించేస్తున్నారు। గులాబీ రంగులో వెడల్పాటి రేకులతో వికసించే పద్మం పవిత్ర పూజా పుష్పం మాత్రమే కాదు, ఆ రేకుల అమరిక చూడడానికి అందంగానే ఉంటుంది। అందుకే చెరువుల్లో, కొలనుల్లో మాత్రమే వికసించే ఆ తామర పువ్వుల్ని ఇప్పుడు ఇళ్లల్లోనూ పెంచుతున్నారు। సాధారణంగా కమలాల్లో గులాబీ తెలుపు రంగులే చూస్తూ ఉంటాం, అది పెద్ద సైజులో వెడల్పాటి ఆకులతో ఉంటాయి। వాటిని పెంచాలంటే చిన్నపాటి కొలన్లు ఉండాలని ఎక్కువ మంది పెంచరు, కానీ గులాబీలు, చామంతులు మినియేచర్లు సృష్టించినట్లే రకరకాల పరిశోధనలు చేసి 1000కి పైగా మినీ లోటస్ రకాలే సృష్టించారు హార్టికల్చరిస్టులు। మొట్టమొదటగా వీటిని చైనాలోని ఓ నర్సరీలో రూపొందించారట। వీటిలో ఫెయిరీ, రెయిన్బో, మిస్సింగ్, స్పార్క్, మినీచూ లేడీ వంటివి ప్రధానమైనవి। పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు గులాబీ రంగులోని భిన్న షేడ్స్ లో పూసే ఈ మినీ లోటస్ రకాల్ని గాలి వెలుతురు తగిలే చోట ఇంట్లోనూ అలంకరించుకోవచ్చు అంటున్నారు ఉద్యాన నిపుణులు। బటర్ఫ్లై లవ్, ఫెయికు ఈ రకాల్ని 6 అంగుళాల కుండీ లేదా బౌల్లోనూ పెంచుకోవచ్చు। పెద్ద సైజు కమలాల్లో మాదిరిగానే వీటిలోనూ రంగులు మారే రకాలు, అంటే ఎరుపు రంగులో విచ్చుకుని రోజులు గడిచే కొద్దీ గులాబీ తెలుపు రంగులోకి మారేవి, గులాబీ నుంచి లేత పసుపు రంగులోకి మారేవి కూడా ఉన్నాయి, లేత రంగుల నుంచి నిండు రంగులోకి మారేవి కూడా ఉన్నాయి। మినియేచర్ రకాలే కాదు, గులాబీని తలపించే చైనీస్ డబుల్ రోజ్, తెలుపు రంగులో మధుర పరిమళంతో వికసించే ఆల్బా గ్రాండీ ఫ్లోరా, తెలుపు గులాబీ కలగలిసిన చావన్ బసు, ముద్ద గులాబీలా ఉండే మోమో బొటాస్ రకాన్ని కూడా కుండీల్లో పెంచుకోవచ్చట। మిసెస్ పెరిస్ లోకం పరిమళాన్ని వెదజల్లుతుందట। ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।